फ्रेंड्स वेलकम टू पर्फेक्ट स्ट्रैटेजी यूट्यूब चैनल सो मनमु डीएफसीसीएल 2021 रिक्रूटमेंट की संबंधी अंड अलागे फर् आल कॉम्पिटिटिव एग्जाम्स मनमु जनरल साइंस लो बायोलॉजी सब्जेक्ट चूस्तुन्नामु सो मनमु प्रीवियस क्लासेस लो चूडंडी मनमु द ग्लैंड विच इज कॉल्ड एज मिक्स्ड ग्लैंड अंटे पैंक्रियास अनि चूसामु सो मनमु एवरैना इंका प्रीवियस क्लासेस गनुक चूनट्लयिते चैनल लो प्लेलिस्ट उंटुंदी बायोलॉजी की संबंधी सो अक्कड नुंचि अयिते मीरु बायोलॉजी क्लासेस अयिते स्टार्टिंग नुंचि चूडोच्चु सो मीरु स्टार्टिंग नुंचि चूस्ते मीकु ओक कंटिन्यूटी अनेदि उंटुंदि सो काबट्टि स्टार्टिंग नुंचि चूडडानिकि ट्रई चेयंडि सो ई रोजु मनमु ई क्लास लो बॉडी पार्ट्स अंड मनमु वाटिकि संबंधिंचिन वेट्स अनेदि चूद्दां फ्रेंड्स सो मनमु बॉडी पार्ट्स अंड वाटिकि संबंधिंचिन वेट्स सो वीटिकि संबंधिंचिन क्वेश्चन्स कूडा मीकु एग्जाम लो अडगडं जरुगुतुंदि काबट्टि सो जाग्रत्तगा चूडंडि फ्रेंड्स सो मनमु फस्ट लिवर गनुक चूसुकुन्नट्लयिते सो द वेट आफ् लिवर वच्चेसि 1500 ग्राम्स उंटुंदि అలాగే బ్రెయిన్ సంబంధించి చూసుకున్నట్లయితే బ్రెయిన్ వెయిట్ వచ్చేసి 1350 to 1400 గ్రామ్స్ ఉంటుంది. హార్ట్ వెయిట్ వచ్చేసి 300 గ్రామ్స్ ఉంటుంది. కిడ్నీ వెయిట్ వచ్చేసి 150 గ్రామ్స్ ఈచ్ ఉంటుంది. సో టూ కిడ్నీస్ ఉంటాయి కదా, సో కాబట్టి 150 గ్రామ్ ఈచ్ కిడ్నీ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ లంగ్స్ కనుక చూసుకున్నట్లయితే 900 గ్రామ్స్ అనేది లంగ్స్ వెయిట్ ఉంటుంది. స్కిన్ కనుక చూసుకున్నట్లయితే 4 kgs ఉంటుంది. ఫ్రెండ్స్ స్కిన్ గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏదంటే స్కిన్ అని టిక్ చేయాలి ఆన్సర్. ఓకేనా, లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏదంటే స్కిన్ అని టిక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ సంబంధించిన ప్యాంక్రియాస్ వెయిట్ ఎంత అంటే 60 grams. సో ఇక్కడి వరకు అయితే మనము కొన్ని బాడీ పార్ట్స్ అండ్ వాటికి సంబంధించిన వెయిట్ అయితే చూసాము. సో మనము ఇంకా నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ లివర్ చూద్దాము. ఓకేనా, సో ఫంక్షన్స్ ఆఫ్ లివర్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే చూడండి, ఇప్పుడు మనం ఫంక్షన్స్ ఆఫ్ లివర్. సో యాక్చువల్గా లివర్ అనేది ఎలాంటి ఫంక్షన్స్ అనేది చేస్తుందంటే చూడండి, ద ప్రొడక్షన్ ఆఫ్ బైల్ జ్యూస్. సో మన బాడీలో బైల్ జ్యూస్ అనేది లివర్లోనే ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది, లివర్ ద్వారానే ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే స్టోరేజ్ ఆఫ్ గ్లైకోజన్. గ్లైకోజన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ లివర్లోనే గ్లైకోజన్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ విటమిన్స్. సో లివర్ కొన్ని విటమిన్స్ని సింథసైజ్ చేస్తుంది. ఏ విటమిన్స్ అంటే చూడండి, విటమిన్ ఏ ఒకటి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే అండ్ B12. సో ADEK మీకు గుర్తుండే ఉంటుంది. సో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ADEK ఆర్ కాల్డ్ యాజ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ADEK ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి విటమిన్ బి అండ్ విటమిన్ సి. దీస్ ఆర్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా సబ్స్టెన్స్ మనము తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన వాటిని ఏం చేస్తుందంటే డీటాక్సిఫై చేస్తుంది లివర్. సో లివర్కి ఇంకొక పేరు కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఏంటంటే ద కెమికల్ లెబారేటరీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ద కెమికల్ లెబారేటరీ ఆఫ్ హ్యూమన్ బాడీ. సో ఇది కూడా మీకు ఎగ్జామ్లు అడుగుతారు. సో విచ్ ఈస్ కాల్డ్ యాజ్ కెమికల్ లెబారేటరీ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే మీరు లివర్ అంటే టిక్ చేయాలి. సో దట్ ఈస్ వై లివర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనము డీటాక్సిఫికేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ అన్నాం కదా. సో దీనిలో ఏం చేస్తుందంటే యూరియా అనేది సింథసైజ్ చేస్తుంది అండ్ అలాగే హెపరిన్ సింథసిస్ కూడా చేయడం జరుగుతుంది. సో దీనిలో ఏమవుతుందంటే బ్లడ్లో మనకు బ్లడ్ లిక్విడ్ ఫామ్ అనేది చేయడం జరుగుతుంది. సో బ్లడ్లో మనకు ప్యూర్ బ్లడ్ కాకుండా మనకు ప్లాస్మా ఉంటుంది కదా. సో ఇలా మనకు బ్లడ్లో బ్లడ్ అండ్ ప్లాస్మా అండ్ ఇలా సో కరెక్ట్ ప్రపోర్షన్లో లిక్విడ్ అనేది మనకు ఈ బ్లడ్ అనేది మనకు సింథసైజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఓకే. ఇంకా నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ మనము లివర్ డిసీజెస్ చూద్దాం ఫ్రెండ్స్. లివర్ కనుక వాటికి సంబంధించిన డిసీజెస్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాము. సో లివర్ డిసీజెస్ వచ్చేసి మనకు హెపటైటిస్. సో హెపటైటిస్ బి అనేది లివర్ డిసీజే ఫ్రెండ్స్. సో విచ్ ఈస్ కాల్డ్ డిసీజ్ దట్ ఈస్ కాల్డ్ హెపటైటిస్ అంటే ఇట్ ఈస్ లివర్ డిసీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి సిర్హోసిస్. సిర్హోసిస్ ఆల్సో లివర్ డిసీజ్. ఇదేంటంటే చూడండి, ఎక్సెస్ కన్జప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ సిర్హోసిస్. సో మనకు ఎక్సెస్గా ఆల్కహాల్ కనుక మనకు ఇంటేక్ కనుక చేసుకున్నట్లయితే దానివల్ల ఏమవుతుందంటే సిర్హోసిస్ అనే డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. సో సిర్హోసిస్ అగైన్ రిలేటెడ్ టు ద లివర్ డిసీజ్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనము ప్యాంక్రియాస్ గురించి చూద్దాము. సో మన ప్రీవియస్ క్లాస్లో ప్యాంక్రియాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమని చెప్పాం ఫ్రెండ్స్, మిక్స్డ్ గ్లాండ్ అని చెప్పాం కదా. సో మనకు వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ గ్లాండ్. సో ప్యాంక్రియాస్ని మిక్స్డ్ గ్లాండ్ అని ఎందుకు అంటారు. సో చూడండి, దీని నిక్ నేమ్ వచ్చేసి
మిక్స్డ్ గ్లాండ్ ఆర్ మిక్సోక్రైన్ గ్లాండ్. చూడండి, ఎందుకు మిక్సోక్రైన్ గ్లాండ్ ఆర్ మిక్స్డ్ గ్లాండ్ ఎందుకంటారంటే, ఇట్ హ్యాస్ ఏ డక్ట్ పార్ట్ విచ్ ప్రొడ్యూస్ ఎంజైమ్స్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ డక్ట్లెస్ పార్ట్స్ విచ్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్. సో యాక్చువల్లీ ఆ డక్ట్ పార్ట్ అండ్ డక్ట్లెస్ పార్ట్స్ అంటూ రెండు రెండు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా డక్ట్ ఉంటుంది అండ్ ఇంకొక దానికి డక్ట్ ఉండదు. సో ఈ డక్ట్ ఉండే నుంచి ఏమవుతుందంటే, చూడండి, ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అండ్ ఈ డక్ట్లెస్ పార్ట్ నుంచి మనకి ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, మన హ్యూమన్ బాడీలో. సో మన హ్యూమన్ బాడీలో ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, వాటి ఫంక్షన్స్ ఏంటంటే, ఎంజైమ్స్ వచ్చేసి డైజెషన్లో మనకు హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే హార్మోన్స్ వచ్చేసి రెగ్యులేటింగ్ మెటబాలిక్ యాక్టివిటీస్, అంటే మనకు డైలీ మన మెటబాలిజం ఉంటుంది, మన బాడీలో మెటబాలిజం జరుగుతుంది కదా. సో వాటికి సంబంధించిన మెటబాలిక్ యాక్టివిటీస్ని ఏవి చూసుకుంటాయంటే హార్మోన్స్ అనేవి చూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో అయితే ఏమవుతుందంటే చూడండి, ప్యాంక్రియాస్లో మనకు ఈ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ రెండు ఉండడం వల్ల వీటిని ఏమంటారంటే, ప్యాంక్రియాస్ని ఏమంటారు ఫ్రెండ్స్, మిక్స్డ్ గ్లాండ్స్ అంటారు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ద ఎంజైమ్స్ విచ్ వర్క్ ఆన్ కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్స్ పైన వర్క్ చేసే ఎంజైమ్స్ని ఏమంటారంటే అమైలేస్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఈ త్రీ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ త్రీ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ద ఎంజైమ్స్ విచ్ వర్క్ ఆన్ ప్రోటీన్స్, మరి ప్రోటీన్స్ పైన వర్క్ చేసే ఎంజైమ్స్ ఏమంటారంటే, ఏవేవి ఎంజైమ్స్ అంటే ట్రిప్సిన్ ఒకటి, పెప్సిన్ ఒకటి. పెప్సిన్ అండ్ ట్రిప్సిన్ ఆర్ ద టూ ఎంజైమ్స్ దట్ వర్క్ ఆన్ ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ అయితేనేమో అమైలేస్. నెక్స్ట్, లిపిడ్స్ అండ్ ఫ్యాట్స్ మీద వర్క్ చేసే ఎంజైమ్స్ ఏమంటారంటే లైపేస్ అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? లైపేస్ అంటారు. సో ఈ త్రీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు అయితే అర్థమైంది అనుకుంటాను. సో మనం నెక్స్ట్ ఇంకా చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో మనకు రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనము ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అంతే కదా ఫ్రెండ్స్? సో కాబట్టి మనము ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అలాగే మనకు అట్మాస్ఫియర్లో ప్రజెంట్ అయిన నైట్రోజన్ గురించి మనము ఇప్పుడు చూద్దాము. సో కాంపోనెంట్స్, ఇన్హేలర్ గ్యాస్ అండ్ ఎక్సేల్డ్ గ్యాస్, అంటే మనం ఎంత తీసుకుంటున్నాము అండ్ ఎంత వదిలేస్తున్నాము పర్సంటేజ్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ వన్ నైట్రోజన్. మనకు అట్మాస్ఫియర్లో మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేశాను, మనకు అట్మాస్ఫియర్లో ఎంత పర్సెంట్ ఉంటుంది నైట్రోజన్? 78% నైట్రోజన్ ఉంటుంది. సో మనము నైట్రోజన్ని తీసుకోం కాబట్టి మనకు 78% అనేది సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ మనము ద హ్యూమన్స్ వీ టేక్ యాజ్ ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తాం కదా. సో మనకు అట్మాస్ఫియర్లో ఎంత, సో మనం ఎంత ఇన్హేల్ చేస్తామంటే 21% ఇన్హేల్ చేస్తే, ఎక్సేల్ వచ్చేసి 16% మనం ఎక్సేల్ చేస్తాం. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, చూడండి, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.03% ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సేల్ వచ్చేసి మన బాడీలో ఎక్సెస్గా ఉండే మనకు మనము 4.4%ని ఎక్సేల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు రెస్పిరేషన్ ఇజే కొన్ని, యాక్చువల్గా రెస్పిరేషన్ అనేది ఏ ప్రాసెస్ అని అడుగుతారు. సో రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఆక్సిడేషన్ ప్రాసెస్, ఇట్ ఈస్ క్యాటబాలిక్ ప్రాసెస్, ఇట్ ఈజ్ ఎనర్జీ లిబరేటింగ్ ప్రాసెస్ అండ్ హీట్ లిబరేటింగ్ ప్రాసెస్. సో మనకు ఆప్షన్స్ ఇస్తారు. సో ఏదైనా ఒక ఆప్షన్ ఇవ్వచ్చు. మీకు రెస్పిరేషన్ ఈజ్ విచ్ ప్రాసెస్ అని అడుగుతారు. సో ఈ నాలుగు ప్రాసెస్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనము కొన్ని ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు మనము బ్లడ్ గురించి చూద్దాము అండ్ అలాగే ఎనర్జీ ఆఫ్ సెల్స్, సో వీటి గురించి చూద్దాము. చూడండి, ఇప్పుడు మనము ఫ్యాక్ట్స్ వచ్చేసి హిమోగ్లోబిన్ ఉంటుంది కదా మన బ్లడ్లో. హిమోగ్లోబిన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ దట్ ఈస్ ప్రజెంట్. అండ్ బ్లడ్ అనేది రెడ్ కలర్గా ఎందుకు ఉంటుందంటే డ్యూ టు ద ప్రజెంట్ ఆఫ్, మనకు బ్లడ్ అనేది రెడ్ కలర్ ఎందుకు ఉంటుందంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఓకేనా, ద హిమోగ్లోబిన్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ హ్యాస్ హైయెస్ట్ ఎఫినిటీ విత్ కార్బన్ మోనాక్సైడ్. సో చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్తోని మనకు హిమోగ్లోబిన్ అనేది చాలా తొందరగా కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఒక రూమ్లో సపోజ్ ఒక పర్సన్ని ఒక రూమ్లో పెట్టాము. ఆ పర్సన్ని రూమ్లో పెట్టేసి మనము వెంటిలేషన్ లేకుండా ఏం చేస్తామంటే, యాక్చువల్గా ఆ రూమ్లో ఏముందంటే మొత్తం స్మోక్ ఉంది ఫ్రెండ్స్. అంటే మొత్తము ఏముంది, స్మోక్ ఉంది. సో అంటే ఆల్రెడీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ కొన్ని స్టిక్స్ని బర్న్ చేశారు. సో ఈ స్టిక్స్ నుంచి వచ్చే ఈ ఫ్యూమ్స్, ఈ స్మోక్ అంతా ఉంటుంది. బయటికి ఎలాంటి మనకు స్మోక్ మాత్రం వెళ్ళట్లేదు. సో మొత్తం ఈ స్మోక్ అనేది ఈ రూమ్లో నిండిపోయింది అండ్ డోర్ క్లోజ్ చేశారు. సో ఈ పర్సన్ ఇక్కడే ఉన్నారు. సో ఆ స్మోక్లో ఏమవుతుందంటే, ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది మన ఈ పర్సన్ ఇన్హేల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో కలిసిపోతుంది. అండ్ ఈ మన బ్లడ్లో హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఈ కార్బన్ మోనాక్సైడ్తో ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. సో ఎక్కువ రియాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రాపర్గా బ్లడ్లో కలిసిపోయి, బ్లడ్లో ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఈ పర్సన్ అనేవారు చనిపోతారు.
సో ఇలా ఏమవుతుందంటే మనకు మనకు హిమోగ్లోబిన్ అనేది కార్బన్ మోనాక్సైడ్తోనే ఎక్కువగా కలిసిపోతుంటుంది. సో ఓకేనా, హైయెస్ట్ ఎఫినిటీ. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ ఫ్యాక్ట్. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ద సెల్ కరెన్సీ ఈజ్ కాల్డ్ యాజ్ అంటారు. సో సెల్ కరెన్సీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏటీపీ. ఏటీపీ అంటే, సో యాక్చువల్గా మనకు సెల్లో కావాల్సిన ఎనర్జీ, సో ఎనర్జీ కరెన్సీ అనేది సెల్లో ఎక్కడి నుంచి వస్తుందంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎక్కడి నుంచి? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ నుంచి మనకు ఎనర్జీ రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ద రెస్పిరేటరీ సెల్ ఆర్గనెల్ ఈజ్ కాల్డ్ యాజ్ రెస్పిరేటరీ ఆర్గన్ వచ్చేసి మనకు సెల్లో ఏమవుతుందంటే దాన్ని ఏమంటారంటే మైటోకాండ్రియా అంటారు. ఓకేనా, మైటోకాండ్రియా అంటారు. చూడండి, ఈ మైటోకాండ్రియాకి ఇంకొక పేరు ఏముంటుందంటే మైటోకాండ్రియాకి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ ద సౌండ్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ లారెన్స్. సో మన బాడీలో సౌండ్ గొంతులో ఏమవుతుందంటే గొంతులో లారెన్స్ అంటూ లారెన్స్ ఉంటుంది కదా, మనకు లారెన్స్ నుంచి మనకు సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అది ఏమవుతుందంటే చూడండి, ద సౌండ్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్, ఈ ఆర్గాన్ ఏమంటారంటే లారెన్స్ అంటారు. ఓకేనా, లారెన్స్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ వాయిస్ బాక్స్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ సాఫ్ట్ బోన్. మన గొంతులో సాఫ్ట్ బోన్ ఏముంటుందంటే సాఫ్ట్ బోన్ ఈజ్ కాల్డ్ ఎస్ కార్టిలేజియస్ బోన్. సాఫ్ట్ బోన్ ఏంటంటారు? కార్టిలేజియస్ బోన్ అంటారు. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే ట్రాకియా అంటారు. యాక్చువల్గా దీన్ని ట్రాకియా ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సాఫ్ట్ బోన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కార్టిలేజియస్ బోన్. నెక్స్ట్ వన్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్. ఇప్పుడు లంగ్స్లో మనకు ఫంక్షనల్ యూనిట్ ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఆల్వియోలే అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? ఆల్వియోలే అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ చూద్దాం యాక్చువల్గా. సో మనకు రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనము ఇప్పుడు చూద్దాము. సో చూడండి, మనం ఫస్ట్ మనం ఇంటేక్ చేసే ఆక్సిజన్, సో మనము బయట నుంచి ఆక్సిజన్ ఏం చేస్తామంటే మనము ఇన్హేల్ చేస్తాం త్రూ నోస్. సో నోస్ నుంచి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే ట్రాకియాలోకి వెళ్తుంది. సో ట్రాకియా ఎక్కడ చెప్పాను కదా, సాఫ్ట్ బోన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ కార్టిలేజియస్ బోన్, అక్కడికి వెళ్తుంది. ట్రాకియా నుంచి తర్వాత ఏమవుతుందంటే బ్రాంకియస్, బ్రాంకియస్లోకి వెళ్తుంది. తర్వాత బ్రాంకియస్ నుంచి బ్రాంకియోలస్లోకి వెళ్తుంది. అండ్ అలాగే చూడండి, ఇక్కడ నోస్ ఉంటుంది పైన. సో ఇది నోస్ అనుకోండి. సో నోస్లో వెళ్తుంది. సో నోస్ నుంచి మనకు ఏమవుతుందంటే ట్రాకియాలోకి వెళ్తుంది. సో ఇక్కడ మనకు సాఫ్ట్ బోన్ ట్రాకియా, ట్రాకియా నుంచి బ్రాంకియస్, బ్రాంకియస్ నుంచి ఈ బ్రాంకియోలస్, ఇక్కడ బ్రాంకియోలస్, బ్రాంకియోలస్ నుంచి తర్వాత ఏమవుతుందంటే మనకు లంగ్స్లో ఏమవుతుందంటే చూడండి, మనకు డస్టర్లో మీరు గమనించుంటారు ఇలా చిన్న చిన్నగా మనకు ఏమవుతుందంటే ఇలా మనకు చిన్న చిన్న హోల్స్లా కనబడుతుంటాయి కదా. సో అలాగే మనకు లంగ్స్లో కూడా చిన్న చిన్నగా ఇలా యూనిట్స్లా ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఆల్వియోలే అంటారు ఫ్రెండ్స్. వాటిని ఏమంటారు? ఆల్వియోలే అంటారు, ఆల్వియోలే అంటారు. సో ఆల్వియోలే మనకు ఏం చేస్తుందంటే ఈ ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని ప్యూరిఫై చేసి బ్లడ్లోకి పంపించడం జరుగుతుంది. సో ఇలా మనకు ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఈ లంగ్స్ని కవర్ చేసే మెంబ్రేన్ ఏమంటారంటే చూడండి, ప్లూరా మెంబ్రేన్ అంటారు. లంగ్స్ని కవర్ చేసే మెంబ్రేన్ ఏమంటారు? ప్లూరా మెంబ్రేన్ అంటారు, విచ్ కవర్స్ ద లంగ్స్. సో ఇది కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడి వరకు ఈరోజు ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ వరకు అయితే చూసాము. సో మనము మిగతా క్లాస్లో మరింత డీటెయిల్గా నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే చూద్దాము. సో ఇలాగే ప్రతి క్లాస్ని కూడా జాగ్రత్తగా చూస్తూ నోట్ చేసుకుంటూ జాగ్రత్తగా రివిజన్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.